हाई फ्रेंड्स वेलकम टू वीएस क्रिएटिव आइडियास वीडियो मैं डिजाइनर पफ स्लीव्स कटिंग एंड स्टिचिंग ने मुझे लाइनिंग अच्छे कटेक लाइनिंग इला फर्स्ट डबल फोल्ड मेद कदा अलग इंकोक फोल्डते चुस्काली इपू इध मन की टू हैंड्स कटेकन इपड़े क्लॉथ स्ट्रेट लाइन मार्जिन स्ट्रेट लाइन गीवाली तरवा इंकोक लाइन अने ड्रा चवाली खर्च कोसम हाफ इंच वे फस्ट क्रास् कटेकेंटे अब कंफ्यूज लेकिन इप्ड हाँ लेंथे तुम इंचल मन कड़ते वन इंच याडेक पद इंचल की मारकिंग सेवाली कई हाफ इंच एक्सट्रा मारकिंग से कड़े टेन इंच मारकिंग से इकड़ क्ला कद इंचल मारकिंग से तरह कैंडलूज ईदल अलगे पैन हाँ डन वे थ्री इंचेस मारकिंग सेवाली अलग इक आर्म ब्लूज इंचल इंचल मारकिंग से इला हाँ षेप ड्रा चुनी इला ड्रा चुना प्रकार हैंड कटेकोवाली हैंड मन पेपर मीद कटू पेपर मीद कटक डैरक्ट लैन स्टिचेम इपू फ्रंट षेपने फ्रंट षेपा पैन वन इंच मारकिंग से मैं आर्म ब्लूज मारकिंग सेसम कदा अड़क की सेंटर चूसको मुफ्व इंच वरकू लोतनेवाली चइज ब्लौजे अच्छे इकड़ मन फस्ट डिजनर हाँ हैंड षेपने फस्टेक स्टिचेक तरह हैंड षेपने फस्टा अना पर्वे स्टिचेट मन टेक्निक वाड़ते सरपोदी फस्ट हाँ फ्रंट लोतक इला रईट सैड रांग सैड मारकिंग वेवाली अब मन की करक्ट वस्तम लेदे रेव तो वेवे फ्रंट षेपन एट स्टिचेक पर्वे फ्रंट षेपनते क రైట్ రంగు మార్కింగ్ చేసుకోండి ఇక్కడ బోర్డర్ అనేది మనం ఎంత లెంత్లో వేసుకుంటున్నామో మార్కింగ్ చేసుకోండి నేను ఇక్కడైతే 4.5 ఇంచులకి అయితే మార్కింగ్ చేసుకుంటున్నానండి బోర్డర్ వేయడానికి పైన వచ్చేసి పఫ్ వస్తుందన్నమాట ఇదే 4.5 ఇంచుని రెండో హ్యాండ్ కూడా మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి పైన లైన్ లైన్ దగ్గర నుంచి పైకి హ్యాండ్ లెంత్ అనేది 6 ఇంచులు ఉంది ఈ 6 ఇంచులకి ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలండి ఇలాగ హ్యాండ్ లైనింగ్ క్లాత్ ఫోల్డింగ్ మీద పెట్టుకొని అలాగే ఒరిజినల్ కూడా ఫోల్డింగ్ మీద పెట్టుకోవాలి అలాగే పైన హ్యాండ్ జాయిన్ చేసే దగ్గర ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి ఇంకా హ్యాండ్ లూజ్ వచ్చేసి లైనింగ్ కి సరిపడా క్లాత్ అనేది తీసుకోవాలండి ఇప్పుడు టు హ్యాండ్స్ కదా ఫస్ట్ నేను ఇక్కడైతే ఒక హ్యాండ్ అయితే స్టిచ్ చేసి చూపిస్తాను ఇలా హ్యాండ్ ని ఫస్ట్ సెంటర్ కి కట్ చేసుకోవాలి మనకి హ్యాండ్ కి పైన కరెక్ట్ గా లైనింగ్ కి సమానంగా తీసేసుకొని పైన మాత్రం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని దానిదే సెంటర్ కట్ చేసుకోవాలి ఇప్పుడు మధ్యలో మనం వేరే క్లాత్ వేస్తాం కాబట్టి ఇక్కడ ఈ క్లాత్ అనేది ఇంచుమించుగా 15 నుంచి 20 ఇంచులు వెడల్పు ఉండేలా తీసుకోండి అప్పుడే పఫ్ అనేది ఎక్కువ వస్తుందన్నమాట ఇక్కడైతే నాకు క్లాత్ తక్కువగా ఉంది కాబట్టి నేను ఒక 12 ఇంచుల వరకు అయితే తీసుకున్నాను ఇది पफ अने बे कमन 15-20 इंचलु इला क्लाइए जॉनको डबल स्टिच वेवाली कावे क्ला सपरेट पैन स्टिच वेयचु अच्छे लुक् बनम अंतनी हाँ डबल स्टिच वेसको जॉन चेक सरपोदे क्ला पफ स्लीव्स पेकने क्ला सेंटर पेटे टू सैडस क्लाने जॉन चवाली इप्ड मन सेंटर फोल्डको चारकिंग अच्छे पेवाली ఇక్కడ మనం మధ్యలో జాయిన్ చేసిన క్లాత్ అనేది ఎక్కువ పెట్టుకుంటే ఫ్రిల్స్ అనేవి ఎక్కువ వస్తాయండి అయితే ఫస్ట్ నేను ఇక్కడ 1 ఇంచ్ మార్కింగ్ చేశాను మీరైతే 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకోండి అప్పుడే ఫ్రిల్స్ అనేవి బాగా వస్తాయన్నమాట అయితే ఇక్కడ క్లాత్ లో ఫ్రిల్స్ అనేవి తక్కువ వస్తాయండి క్లాత్ ఎక్కువ అంటే ఫ్రిల్స్ కూడా అంత బాగా వస్తాయి చూడడానికి లుక్ కూడా అంత బాగా ఉంటుందన్నమాట ఫస్ట్ అయితే 1 ఇంచ్ కి పెట్టాను కదా ఫ్రిల్స్ అనేవి పెట్టి చూశాను సరిగా రాలేదన్నమాట అందుకని 2 ఇంచెస్ మార్కింగ్ చేసి ఫ్రిల్స్ అయితే పెట్టే పర్ఫెక్ట్ గా అయితే వచ్చాయి ఈ క్లాత్ అనేది మనం ఎంత ఎక్కువ తీసుకుంటే ఫ్రిల్స్ అనేవి అంత బాగా వస్తాయండి క్లాత్ ని బట్టి మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా సెంటర్ కి ఒక సైడ్ నుంచి సెంటర్ కి ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత రెండో సైడ్ నుంచి కూడా సెంటర్ కి ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి అలాగే పైన వైపు వచ్చేసి ఫ్రిల్స్ అనేవి కొంచెం గ్యాప్ దూరంగా పెట్టుకోవాలండి గ్యాప్ అనేది దూరంగా వచ్చేలాగా మనకి హ్యాండ్ షేప్ కి తగ్గట్టుగా అయితే ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి కింద మనం దగ్గరికి పెట్టాం కదా కింద ఫ్రిల్స్ ని ఫోల్డింగ్ సమానంగా చూస్తుండు పైన వైపు వెడల్పు అనేది ఎక్కువ పెట్టుకొని ఇలా స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఇది మన లైనింగ్ హ్యాండ్స్ కి అయితే జాయిన్ చేసుకోవాలి ఫ్రిల్స్ అనేవి సరిగా నిలబడాలంటే ఒకసారి ఐరన్ అయితే చేసుకోండి
ఇప్పుడు మనకి హ్యాండ్స్ కి ఇలా రైట్ రాంగ్ ఉంది కదా ఇప్పుడు మనం హ్యాండ్స్ కి రాంగ్ సైడ్ ఉన్న వైపు పైకి ఉండేలా పెట్టుకొని ఈ ఫ్రిల్స్ పెట్టుకున్నది క్లాత్ అనేది జాయిన్ చేసుకోవాలండి అయితే ఇక్కడ మనకి క్లాత్ అనేది ఇలాగా కర్వ్ షేప్ లో వచ్చింది కదా మనకి నో ప్రాబ్లం అండి మనం ఫ్రిల్స్ పెట్టడం వల్ల కర్వ్ షేప్ వస్తుందన్నమాట అందుకే మనం క్లాత్ కూడా 1.5 ఇంచ్ ఒరిజినల్ కంటే కూడా 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం అన్నమాట మన ముందు లైనింగ్ మీద 4.5 ఇంచులకు లైన్ అనేది డ్రా చేసుకున్నాం కదా ఆ లైనింగ్ మీద ఈ ఫ్రిల్స్ ని అయితే స్టిచ్ వేసేసుకోవాలండి స్ట్రైట్ గా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలా స్ట్రైట్ గా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకోవాలండి మనకి కచ్చు కోసం ఒక 1/2 ఇంచ్ క్లాత్ అయితే ఉంచుకోవాలి మళ్ళీ కింద మనం బోర్డర్ అటాచ్ చేస్తాం కదా ఇప్పుడు మన హ్యాండ్స్ ని ఇలా రివర్స్ చేసి లైనింగ్ ని అయితే పైన ఒరిజినల్ క్లాత్ కి అయితే జాయిన్ చేసుకోవాలండి అయితే ఇలా స్టిచ్ చేసేటప్పుడు ఫ్రిల్స్ అనేవి సరిగా రాకపోవచ్చు అందుకని నేనైతే హ్యాండ్ కు ఒరిజినల్ వైపు నుంచి లైనింగ్ అనేది జాయిన్ చేసేస్తామండి ప్రతిదీ మనం మనకి ఈజీగా ఉండేలాగా స్టిచ్ చేసుకోవాలండి మనం పై నుంచి స్టిచ్ చేసామంటే పర్ఫెక్ట్ గా వస్తుంది రివర్స్ లో పెట్టి స్టిచ్ చేసుకున్నామంటే ఫ్రిల్స్ అనేవి అటు ఇటు అవుతాయి మళ్ళీ మనకి డబుల్ పన్ అవుతుందన్నమాట లేదు అనుంటే మీరు పేపర్ తో కట్ చేసుకుని కూడా స్టిచ్ చేసుకోవచ్చు అది మనకి టైం టేకింగ్ ప్రాసెస్ అన్నమాట మనం ఈజీగా స్టిచ్ చేయడం నేర్చుకున్నామంటే మనకి పని కూడా ఈజీ అవుతుంది తొందరగా వర్క్ కూడా అవుతుందన్నమాట ఫినిషింగ్ లో మాత్రం ఏమి తేడా రాకుండా చూసుకోవాలి ఇక్కడ జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ని లైనింగ్ కి సమానంగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు మనం కింద బోర్డర్ అయితే జాయిన్ చేసుకోవాలి బోర్డర్ జాయిన్ చేసుకునేటప్పుడు బోర్డర్ అనేది హ్యాండ్ కి ఇలా పెట్టేసుకోండి మనకి రైట్ సైడ్ మనకి కిందకి పైకి డిజైన్ అనేది తేడా రాకుండా ఉండేలాగా ఫస్ట్ రైట్ సైడ్ కరెక్ట్ గా పెట్టేసుకొని తర్వాత బోర్డర్ ని ఇలా పైకి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేసుకున్నామంటే మనకు బోర్డర్ కూడా రివర్స్ అవ్వకుండా కరెక్ట్ గా వస్తుందన్నమాట ఫస్ట్ 1/2 ఇంచ్ వెడల్పుతో స్టిచ్ చేసుకున్న తర్వాత బోర్డర్ ని ఇలాగా టర్న్ చేసుకొని పై నుంచి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు మనం హ్యాండ్ ని రివర్స్ చేసుకొని లైనింగ్ కి సమానంగా ఈ బోర్డర్ అనేది కట్ చేసుకోవాలండి ఎందుకంటే కింద అయితే పైపింగ్ వేయడానికి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ బోర్డర్ ని సెపరేట్ చేసుకోవాలి అలాగే మధ్యలో ఉన్న క్లాత్ ని ఇలా లోపలికి పెట్టేసుకొని లైనింగ్ ని ఇలా పై వైపు పెట్టుకొని మధ్యలో పైపింగ్ అనేది పెట్టి స్టిచ్ చేసుకోవాలండి ఈ పైపింగ్ ఎలా రెడీ చేయాలనేది ఆల్రెడీ నేను ఒక కృష్ణముకుంద మురారి హ్యాండ్స్ స్టిచ్చింగ్ లో అయితే పైపింగ్ ఎలా రెడీ చేసుకోవాలనేది పెట్టానండి ఒకసారి మీకు కావాలంటే ఆ వీడియోలు అయితే చెక్ చేసండి ఇక్కడైతే ఆల్రెడీ పైపింగ్ రెడీ చేసుంది కాబట్టి నేను అదే యూస్ చేసేస్తున్నాను ఇంకా ఇలా మూడు కూడా కలిపి ఒకేసారి జాయిన్ చేసుకుంటే మనకి టైం అనేది సేవ్ అవుతుంది తర్వాత హ్యాండ్ ని ఇలా రివర్స్ చేసుకొని పైన కుచ్చుల దగ్గర కుచ్చులు అనేవి నీట్ గా ఉండేలా ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి కుట్టు మరి చివరికి వేసామంటే కుట్టు అనేది ఊడిపోతుందన్నమాట తర్వాత ఇక్కడ కింద వైపు ఒక పాదం వెడల్పుతో స్టిచ్ అయితే వేసేసుకోండి ఈ హ్యాండ్ కి పైన బోర్డర్ జాయిన్ చేసిన దగ్గర కూడా పైపింగ్ అయితే వేసుకోవచ్చు అయితే నేను అక్కడ లేస్ అనేది వేస్తున్నాను ఇక్కడ దీనికి ఇలా బటన్ పెట్టుకుంటే ఇలా అయితే ఉంది ఇప్పుడు లేస్ యాడ్ చేయడం వల్ల దీని లుక్ అనేది ఇంకా బాగా కనబడుతుందన్నమాట పైన వైపు ఇలాగా లేస్ అనేది జాయిన్ చేసుకున్న తర్వాత దీనికి ఒక బటన్ షో బటన్ గనుక స్టిచ్ చేసామంటే లుక్ అనేది చాలా బాగుంటుందండి చూసారు కదా ఇదే విధంగా రెండవ హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకోవాలి అయితే హ్యాండ్ ఫ్రంట్ షేప్ అనేది తీసాం కదా మనం ముందే రైట్ సైడ్ రాంగ్ సైడ్ మార్కింగ్ చేసుకోవడం వల్ల రెండు హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ రెండు కూడా ఆపోజిట్ లో వచ్చాయండి ఇక్కడ మీరు చూస్తే గమనించవచ్చు రెండు కూడా ఆపోజిట్ లో వచ్చాయి కరెక్ట్ గా వచ్చాయి అన్నమాట మనం ఫ్రంట్ షేప్ ముందే తీసుకున్నట్లయితే ఇలా మార్కింగ్ చేసుకోవడం వల్ల మనకి ఈజీగా అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్